అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు నెల్లూరులోని వివిధ ప్రాంతాల నుండి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద సంఖ్యలో హాజరై కలెక్టర్ ఎదుట బైఠాయించి అనిల్ కుమార్ యాదవ్కు మద్దతు తెలిపారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అర్హులైన అందరికీ పెన్షన్ను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులోని వివిధ ప్రాంతాల నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఈ ధర్నాకు హాజరయ్యారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. నగర ఎమ్మెల్యే ధర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున మోహరించారు. ధర్నా సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వేలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని, లేదంటే కలెక్టరేట్ ఎదుట తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కమిటీ వేశారు, దేనికి వేశారో తెలియదు ఆ కమిటీ. ఆ కమిటీకి ఇష్టం అయితే పెన్షన్ ఇస్తారు, తెలుగుదేశం పార్టీ పచ్చ గుర్తుకు ఓటేసుంటే ఇస్తారు, లేకపోతే వీరు వాళ్ళకైనా కూడా పూర్తిగా ఇస్తున్నారంటే వాళ్ళల్లో కూడా ఇచ్చే పరిస్థితి లేవు. 5 మంది కమిటీ వేస్తే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదు. దారుణంగా ఈరోజు ఒక కమిటీ పేరుతో దండకు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాశాన్ని నుంచి దిగి నేల మీద నడిచి ప్రజలకి సేవ చేసేదానికి రావాలా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే నెల్లూరు నగరంలో ప్రతి గడప మళ్ళీ తొక్కుతాం. ఎవరికైతే పెన్షన్ రాలేదు, అవసరమైతే వాళ్ళ కోసం దీక్ష చేస్తాం. కలెక్టర్ ఇంటి ముందైనా సరే కూర్చుంటాం, మాకే ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా స్పందించండి. పదవుల కోసం లేదా ఇంకొక ఆర్భాటాల కోసం పోవద్దు, ప్రజల కోసం ఫైట్ చేయండి. మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, ప్రజలకి సేవ చేయమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్తో ఢిల్లీ దిగి రావాలని సీఎం చంద్రబాబులో కదలికి రావాలని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గాంధేయ మార్గంలో బంద్ నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు ఆయన. రూరల్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన కోటంరెడ్డి బంద్ నిర్వహణపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ నెల 29న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి. బంద్లో భాగంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, గాంధేయ మార్గంలో తమ నిరసన తెలపాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలకు అతీతంగా అందరూ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పారు ఎమ్మెల్యే. ఈ బంద్తో సీఎం చంద్రబాబులో కదలిక రావాలని, ఢిల్లీ దిగిరావాలని అన్నారు. బంద్తో చరిత్ర సృష్టించాలని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరగబోతున్న బంద్ చరిత్ర సృష్టించే విధంగా ఉండాలా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఢిల్లీకి తెలియాలా? చంద్రబాబు గారిలో కూడా కదలికి రావాలా? కదలికి రావాలంటే, ఢిల్లీ దిగిరావాలంటే బంద్ విజయవంతం కావాలా? ఆనాడు దుర్మార్గంగా విభజన జరిగిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఈ దుర్మార్గపు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నష్టపోయింది. ఈ నష్టపోయిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధన ఒక్కటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఉజ్వలంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు మొత్తం కూడా ఏదైతే బాలగంగాధర తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అని పిలుపునిచ్చాడో, తెన్నేటి విశ్వనాథం గారు ఏ విధంగా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పిలుపునిచ్చారో, ఈరోజు ఆంధ్రులు మొత్తం కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ జన్మ హక్కు అని పిలుపుతో ముందుకు సాగాల, ఉద్యోగ పందాలో ముందుకు సాగి ప్రత్యేక హోదా సాధన కోసం రావాలని 29వ తారీఖు శనివారం రోజు జరిగే బంద్కి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కోడూరుపాడులో నివేశన స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సమర్పించామని తెలిపారు. కొంతమంది కొత్త వాళ్ళు, ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ కానీ కొత్తూరులో కానీ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా కోడూరుపాడులో ఉండే వాళ్ళకి అవకాశం ఇచ్చి
తర్వాత నారాయణ రెడ్డిపేట వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకా మిగిలితే ఒక 10 ఎకరాలు రాబోయే రోజుల్లో మళ్ళా కొత్తగా పిల్లలు వాళ్ళు వస్తారు కాబట్టి ఒక 10 ఎకరాలని రిజర్వ్ చేసి పెట్టి మిగిలిన స్థలాలు మాత్రమే వేరే ఎవరికైనా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు. ఆ పార్టీ నేతలు కిలారి వెంకట స్వామి నాయుడు, ఆనం జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు కమలాకర్ రెడ్డి, సుధాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరగని పని జరగమని చెప్తాడు, జరిగే పని మనం ఉన్నా లేకపోయినా అధికారుల దగ్గరికి ఆయన పోతాడు. ఆయన లేకపోతే రంగారెడ్డి గారు మమ్మల్ని ఊరో ఒకటి పంపించి ఆ పని పూర్తి అయ్యేదాకా ఆయన ఎండబడతాడు. అందరూ చూస్తున్నారు, నెల్లూరు టౌన్ లో ఈ రోజు స్థలం కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అమ్ముకున్నా మళ్ళీ తిరిగి కొనుక్కునే ఆ ఖరీదును పేదవాడు తట్టుకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. కాబట్టి నిజంగా మీ అందరి అదృష్టం ఈ ప్రాంతంలో ఒక మంచి నివాస స్థలం మీ అందరికీ ఏర్పాటు చేశారు. 29వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ని జయప్రదం చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. నాయుడుపేటలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన పోస్టర్లను విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఈ నెల 29వ తేదీన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ప్రకటించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజలు బంద్ విజయవంతానికి సహకరించాలని సంజీవయ్య కోరారు. సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు దుబ్బల రాజారెడ్డి, దొరవారి సత్రం వైసీపీ నాయకులు బాలచంద్రారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ఆగస్టు 29వ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర బంద్ని నిర్వహించ తలపెట్టినాము. ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వాలని, ఏదైతే ఈ రాష్ట్రాన్ని విభజించే ముందు చెప్పారో దాన్ని ఇప్పటివరకు కూడా 1.5 సంవత్సరం అయినప్పటికీ ఈరోజు వరకు అతీగత లేకుండా ఉన్నది, దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఉద్దేశంతోనే ఢిల్లీలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా నిర్వహించడం జరిగింది. రేపు 29వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధర్నాని అందరి సహకారంతో, ఇది పార్టీలకు సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది కానీ అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీలను కలుపుకొని ఈ స్పెషల్ స్టేటస్ కొరకు ఈ బంద్ని నిర్వహించదలసిపెట్టినాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.